గవరప తమ్ముళ్ళలోనే మిమ్మల్ని అడుగుతున్నా. ఇతను పెంచింది 1000 రూపాయలు, దానికి పెద్ద కథలు చెప్తున్నాడు. ఈరోజు ఒకటే చెప్పాను, 3000 నుంచి 4000 రూపాయలు పింఛన్ చేస్తానని చాలా స్పష్టంగా చెప్పాను. ఇంటి దగ్గరనే పింఛన్ ఇస్తాం, మొదల తారీఖునే పింఛన్ ఇస్తాం. 1 నెల తీసుకోకపోతే 2వ నెల ఇస్తాం, 2 నెలలు తీసుకోతే 3వ నెల ఇస్తాం. ఇంకో పక్క పింఛన్లు కూడా ఏప్రిల్ నుంచే ఇస్తాం, జూలై కాదు. మనకు రిజల్ట్ వచ్చేది 4వ తారీఖు వస్తుంది. నేను ఇస్తే జూలైలో ఇవ్వాలి, అట్ట కాకుండా ఏప్రిల్ మే జూన్ కూడా మీకు ఇచ్చేదానికి నేను నిర్ణయం చేశాం. ఇంకో పక్క వాలంటీర్లు కూడా చెప్పాను, మీ అందరికీ 5000 నుంచి 10000 రూపాయలు మీ హ్యాండ్ ఓవర్ ఎంపించే బాధ్యత మాది. ఇప్పుడు మీటింగులు చూస్తున్నారు, గెలిచేది కూటమి, రాబోయేది ఎన్డీఏ గవర్నమెంట్. ఇక్కడ మీరు రాజీనామా చేస్తే మీరు నష్టపోతారు. మళ్లీ ఒక మాట చెప్తున్నా, 10000 ఇస్తాం, 1 లక్ష రూపాయలు సంపాదించే మార్గం కూడా మీకు నేర్పిస్తానని వాలంటీర్స్ అందరికి హామీ ఇస్తున్నా. మీలో కూడా చదువుకున్న వాళ్ళు ఉన్నారు, మీకు గన్ స్కిల్ డెవలప్మెంట్ చేస్తే బ్రహ్మాండంగా ముందుకు పోయే అవకాశం ఉంటుంది, అది కూడా చేస్తానని చెప్పి వాళ్ళందరికీ హామీ ఇస్తున్నా. ఒత్తిడి వల్ల తప్పు చేయొద్దండి. ఒక అహంకారి, ఒక దోపిడీదారుడు, ఒక విధ్వంసకారుడు అందరినీ చెడగొట్టాలని, నేరాల్లో ఇరికించాలని, మీ జీవితాలు నాశనం చేయాలని ఆలోచిస్తాడు, అది మీకు కూడా మంచిది కాదు. నేను ఒకటే హామీ ఇస్తున్నా, ఒక సీనియర్ నాయకుడిగా చెప్తున్నా, మీ భవిష్యత్తు కోసం నేను అండగా ఉంటా. తప్పకుండా 10000 కాకుండా అది 1 లక్ష రూపాయల వరకు తీసుకుపోయేట్టుగా ఏం చేయాలో చేసి చూపిస్తారని మీ అందరికి హామీ ఇస్తున్నా. ఇంకో పక్క ఇక్కడికి వచ్చినప్పుడు ఎస్ కోట, ఇక్కడ ఒక ఎమ్మెల్యే ఉన్నాడు, అవినీతి కోటగా తయారు చేశాడు ఎస్ కోటని. ఎవరా కాదా తమ్ముళ్ళోని మిమ్మల్ని అడుగుతున్నా. రిషికొండ జగన్మోహన్ రెడ్డి 500 కోట్ల ప్యాలెస్ కడితే నేనేం తక్కువని ఎస్ కోట్లో కొండను కొట్టి 50 కోట్ల రూపాయలు తీరు ఒక ప్యాలెస్ కట్టాడు. కట్టాడా లేదా అంటున్నా. అంటే వీళ్ళ అబ్బసత్తు అంతా ధైర్యం, వీళ్ళకు వీళ్ళు ఇష్ట ప్రకారం చేసే పరిస్థితి వచ్చాడు. కన్నుబడ్డ భూములపై దొంగ పత్రాలు సృష్టించి భూములు లాక్కుంటున్నారు. ఇసుక దందా బంధువులకు అప్పచెప్పాడు. గంజాయి సరఫరాలో ఇతని అనుచరుల హస్తం ఉంది, దాన్ని వ్యాపారంగా మార్చి మీ పిల్లల జీవితాలను నాశనం చేస్తున్నాడు. మీరు గుర్తుపెట్టుకోవాలమ్మా, విజయవాడలో ఒక మధ్యతరగతి కుటుంబం, నాకు వచ్చి నేరుగా వాళ్లే చెప్పిన విషయం. ఆయన మీరు చూస్తే ఒక సెలూన్ లో పనిచేస్తాడు, భార్య ఒక ప్రైవేట్ ఉద్యోగం చేస్తుంది, ఇద్దరు కలిసి 30000 రూపాయలు సంపాదిస్తారు. ఇద్దరు కలిసి 30000 రూపాయలు సంపాదిస్తే వాళ్ళు ఆనందంగా పిల్లవాడిని బాగా చదివించుకుంటూ హ్యాపీగా ఉన్నారు. ఆ కాలనీకి ఒక అతను వచ్చి గంజాయి అమ్మడం మొదలుపెట్టి ఆ అబ్బాయికి కూడా గంజాయి నేర్పించారు. ఆ గంజాయి తీసుకుని ఇంట్లో దొంగతనం చేయడం మొదలుపెట్టాడు. తల్లిదండ్రులు కనుక్కున్నాక అప్పటికే ఒక స్టేజ్ రీచ్ అయిపోయాడు. 5 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి హైదరాబాద్ లో గంజాయిని మాన్పించడానికి ప్రయత్నం చేశారు, ఫలితం రాలేదు. మళ్ళా ఇంటికి తీసుకొచ్చారు. ఇంటికి తీసుకొస్తే దారిన పోతామంటే వేరే వాళ్ళ జోబులు కొట్టి వాళ్ళ దగ్గర డబ్బులు దొంగిలించాడు, ఏది ఈ గంజాయి ఖర్చు కోసం. వాళ్ళు కేసు పెట్టారు, అతనికి జైలు సీజ్ చేశారు. అంటే చదువుకోవాల్సిన పిల్లవాడు జైలుకు పోతే ఆ తల్లిదండ్రుల బాధ ఎట్టుంటుందో మీరు ఒక్కసారి ఆలోచించుకోండి. మీ పిల్లవాడికి జరిగితే ఎట్లా బాధపడతారో మీరు ఒకసారి చూడండి. అంటే దీనిపైన సమీక్ష చేయాలన్నా లేదా అని అడుగుతున్నా ముఖ్యమంత్రి, నియంత్రణ చేయాలన్నా లేదా అని అడుగుతున్నా. అంటే మీ బిడ్డలు కాబట్టి మీరేమైనా పర్వాలేదు, గంజాయి అమ్ముకున్న వాళ్ళ దగ్గర వాటాన్ని తీసుకుంటే చాలు, వాళ్ళు ఎలక్షన్ లో డబ్బులు పెడితే చాలు అనుకుంటే ఇది న్యాయమా తల్లి అని మిమ్మల్ని అడుగుతున్నా, తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా. ఇది చాలా ప్రమాదమైన ధోరణి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.
రెల్లి రెవెన్యూ పరిధిలోని గంగాగుడికి చెందిన 100 ఎకరాలు ఈయన బినామీ పేర్ల పైన రాసుకొని అది కూడా కొట్టేసే పరిస్థితికి వచ్చాడు. ఇప్పుడు నేను ఒకటే మీ అందరికీ హామీ ఇస్తున్నా, ఈ ఎస్ కోట విశాఖపట్నానికి దగ్గర, విశాఖపట్నం పార్లమెంట్ ఎక్కడుండాలి తమ్ముళ్ళు? ఇది ఇప్పుడు జిల్లాకి ఎక్కడ ఎక్కడుండాలి, ఏ జిల్లాలో ఉండాలి? ఇది విశాఖపట్నంలో ఉండాలనా, విజయనగరంలో ఉండాలనా? విశాఖపట్నం కావాలని ఒకటి చేలు పైకి ఎత్తండి. అయ్యా బొత్స, నీ ఫ్యామిలీని తీసుకొచ్చి ఇక్కడ పెట్టావే నువ్వు, ఇక్కడ శృంగవరపు కోటను తీసుకుపోయి డ్రామాలాడి ప్రజాభిప్రాయం కాకుండా ప్రజాభిష్టానికి వ్యతిరేకంగా నువ్వు పెట్టావు, ఇక్కడికొచ్చి కథలాడుతున్నావు. అందుకే నేను చెప్తున్నా, నేను వచ్చిన వెంటనే శృంగవరప కోటని విశాఖపట్నం జిల్లాకి చేరుస్తాను. అది జరుగుతుంది, చేయిస్తా. ఎందుకంటే విశాఖపట్నం అభివృద్ధి చెందే నగరం, మీరు కూడా ఆ నగరంలో ఉంటే ఒక బ్యాక్వర్డ్ కాన్స్టిట్యుయెన్సీ ఇది, దీన్ని విశాఖపట్నంతో సమానంగా అభివృద్ధి చేసే బాధ్యత మాదని మీ అందరికి హామీ ఇస్తున్నా. ఒకప్పుడు హైదరాబాద్ ఉండేది, రంగారెడ్డి జిల్లా ఉండేది, హైదరాబాద్ చుట్టూరు రంగారెడ్డి జిల్లా. నేను అభివృద్ధి చేశాను, హైదరాబాద్ కాకుండా హైదరాబాద్ అంతా అభివృద్ధి అయిపోయింది కాబట్టి చుట్టుపక్కల అంతా అభివృద్ధి అయ్యింది. హైదరాబాద్ కంటే మిన్నగా రంగారెడ్డి జిల్లా అభివృద్ధి అయ్యింది. రేపు విశాఖపట్నాన్ని తలదన్నే విధంగా శృంగవరపు కోట అభివృద్ధి అవుతుంది తమ్ముళ్ళు, అది నా ఆలోచన. దానికి కారణం ఇక్కడ నీళ్లున్నాయి, ఇక్కడ మనుషులున్న, నీళ్లు లేవు, భూమి ఉంది, నీళ్లు నేను తెస్తా, నీళ్లు నేను ఇస్తా. నీళ్లు వచ్చి భూమి ఉపయోగించుకుని ఇక్కడ పెట్టుబడులు వస్తే, ఇండస్ట్రీస్ వస్తే, ఇక్కడ ఒక రోడ్డు ఉంది నేరుగా విశాఖపట్నం నుంచి అరకుకి నేషనల్ హైవే నేనే శాంక్షన్ చేయించా. ఆ రోజు ఆ రోడ్డు కరెక్ట్ గా వచ్చి దాన్ని కూడా పుణ్యం కట్టుకున్నారు. అది వస్తే ఆ సైడ్ ఈ సైడ్ ఇండస్ట్రీస్ వచ్చి అరకుని ఒక టూరిజం హబ్ గా తయారు చేసి మీ పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, మీరు ఎక్కడికి పోవక్కర్లేదు, ఇది నా బాధ్యత, తప్పకుండా చేస్తానని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇది కాకుండా ఇంకా జామీలో ఒక జూనియర్ కాలేజ్ కానీ, కొత్త వలసలో ఒక డిగ్రీ కాలేజ్ కావాలన్నారు, తప్పకుండా ఏర్పాటు చేస్తాం. ఎస్ కోటలో పుణ్యగిరి క్షేత్రాన్ని అభివృద్ధి చేయాలని చేస్తాం. భీమసింగ్ షుగర్ ఫ్యాక్టరీ కూడా మళ్ళా ఏం చేయాలని మనం ఆలోచించి దాన్ని కూడా మోసం చేశారు, మళ్ళా దాన్ని ఏ విధంగా పునరుద్ధరించాలో చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మీరు ఒకసారి చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వలసలు ప్రారంభమైనాయి, ఆ పార్టీని ఎవ్వడం నమ్మడం లేదు, ఎమ్మెల్యేలందరూ పారిపోతున్నారు, ఎంపీలు పారిపోతున్నారు, ఎమ్మెల్సీలు పదవులు ఊరుకొని బయట వస్తున్నారు, ఈ రాష్ట్ర భవిష్యత్తు ఆకాంక్షించి అందరూ బయట వస్తున్నారు. ఆ సందర్భంలోని ఇక్కడ ఎమ్మెల్సీ వైఫ్ అయినటువంటి ఇందుకూరి సుధారాజు గారు ఈరోజు మన పార్టీలోకి వచ్చారు. నేను ఒకటే చెప్తున్నాను, సుధా గారు వచ్చారు, ప్రతి ఒక్కరు మీరు ఆలోచించండి, మీరు కూడా ఈ రాష్ట్రంలో ఉన్నారు, మీ పిల్లల భవిష్యత్తు ముఖ్యం, మీ భవిష్యత్తు ముఖ్యం, ఇక్కడ సంపద రావాలి, ఆదాయం రావాలి, లేకపోతే నార్త్ కొరియాలో ఒక అతను ఉన్నాడు, కిమ్ అని ఒక అతను ఉన్నాడు, ఆ దేశంలో ఎట్టుంటుంది రాజ్యం? తల్లి మీ ఇంట్లో ఎవరైనా చనిపోతే నువ్వు ఏడిస్తే పోలీసులు వచ్చి నిన్ను కొడతారు,